మళ్ళా ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు, ఒక్కరికంటే ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కు నేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే, కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడు 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇస్తా ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇస్తా ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని, కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పులపాలు చేసినందుకు, అధిక వడ్డీలు తెచ్చుకొని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి, ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నా, పోజులు కొడుతున్నావు ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు, సిగ్గుండాలి కొంచెమన్నా.